ఏంటంటే మిత్రులందరికీ రోటీ ఐడియా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న వరంగల్ జిల్లాలో అదేవిధంగా నిర్మల్ జిల్లాలో పర్యటించడం జరిగింది. దిశ సంఘటన జరిగిన సందర్భంలోనే అదే సమయంలోనే ఇంకా రెండు ఘటనలు కూడా వరంగల్లో ఒకటి, అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో లింగాపూర్లో గోసంపల్లి జరిగినటువంటి సమత పైన జరిగినటువంటి అత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆ ఘటనలు కూడా అత్యాచారాలు చేసి హత్యలు చేయడమే కాకుండా ఘోరంగా హత్య చేసినటువంటి ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చినాయి. నేను వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి మరి ఏ ఇలా ఆ సంఘటనలు ఏ విధంగా జరిగినాయి వాళ్ళ కుటుంబాలతో తెలుసుకొని పరామర్శించి రావడం జరిగింది. నిన్న మొదటగా వరంగల్ జిల్లాలోని దీన్ దయాళ్ నగరం చెందినటువంటి మానస వారి కుటుంబ సభ్యులను పలకరించడం జరిగింది, పరామర్శించడం జరిగింది. అక్కడ మానస అనేటటువంటి అమ్మాయి డిగ్రీ చదువుతూ మధ్యలో చదువుని మానేసి వాళ్ళ తల్లిదండ్రులు కూరగాయలు అమ్ముకొని జీవిస్తున్నారు. ఆ అమ్మాయి కూడా ఆ కూరగాయలు అమ్ముతూ ఉండేది. తల్లి కూతురు ఇద్దరు టైం షిఫ్ట్ చేసుకుంటూ కూరగాయలు అమ్ముతూ ఉండేవాళ్ళు. తండ్రి యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇంట్లో ఎంతో కాలంగా మంచం మీదనే ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఆ రోజు ఆ అమ్మాయి కూడా కూరగాయలు రోజు తల్లి కూతురు శుక్రవారిగా ఆ వ్యాపారంతో జీవిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా అమ్మాయి టెంపుల్ వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళి మరి ఇంటికి తిరిగి రానటువంటి విషయం శవమై అత్యాచారానికి హత్యకు గురై మరణించినటువంటి తీరు వాళ్ళు తెలిపినటువంటి విషయాలు మీ ముందు మీడియా ముందు పెడతాను. వాళ్ళు ఏంటంటే ఒక అనుమానం ఉంది వాళ్ళకి. అక్కడ పోలీసు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఒకరి ఇన్వాల్వ్మెంట్ ఉందని ఒకరిని అరెస్ట్ చేశారు. ఒకరి వల్ల ఆ అమ్మాయిని చంపేసి బట్టలు కూడా మార్చేస్తున్నారు. ఆ అమ్మాయికి కొత్త బట్టలు తొడిగినారు. ఒకరి వల్ల అది ఎట్లా సాధ్యమవుతుంది? దాని వెనక ఎక్కువగా ఉన్నారు ఇద్దరు నిందితులను పోలీసులు. ఎవరి యొక్క అంటే ఎవరో ప్రెషర్తో వాళ్ళు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం లేదని ఒక ఆవేదనని అనుమానాన్ని కూడా మనం వ్యక్తం చేయడం జరిగింది. వారు చాలా కడు వీర కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. మమ్మల్ని ఎవరు కూడా అంటే పట్టించుకునేటటువంటి పరిస్థితి ఏదన్నటువంటి ఒక ఆవేదన వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. పోలీసులు పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళ అమ్మాయిని చూపించినట్టు, వాళ్ళని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టుకున్నట్టు, ఆ ఇద్దరు కూడా మిగతా ఇద్దరిని ఎవరైతే అనుమానితులుగా అనుమానం పడుతున్నారో వాళ్ళని కూడా ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని వాళ్ళు తెలియజేయడం జరుగుతూ ఉంది. కాలు
నడుము చెయ్యి రెండు కూడా ఇరగ్గొట్టి చేస్తారు మా అమ్మాయిని. కాలు ఎరిగిపోయింది, చెయ్యి ఎరిగిపోయింది అని ఫోటోలు కూడా చూపించారు వాళ్ళు. మేము వెళ్ళినప్పుడు కూడా పోలీసులు, మేము వెళ్ళినప్పుడు సేపటికి పోలీసులు వచ్చారు. వాళ్ళకి పోలీస్ స్టేషన్ మీద అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు పిలుస్తున్నాను, రండి అని చెప్పేసి అక్కడికి పోలీసులు వచ్చారని చెప్పి మేము బయలుదేరిన సమయంలో పోలీసులు కూడా వచ్చారు. మమ్మల్ని మళ్ళీ మన దగ్గర రమ్మంటుందనే విషయం తెలియజేయడం జరిగింది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే దాంట్లో ఒకరు గారు ముగ్గురో నలుగురో ఉన్నారు దాంట్లో ఆ యొక్క ఘటనలో పాల్గొనేటువంటి వాళ్ళని చెప్పి వాళ్ళ అనుమానం ఉంది. పోలీసులు దీనికి సంబంధించి ఈ కేసులో ఒకరా నిందితులు ముగ్గురా నలుగురా అనేటటువంటిది స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారికి ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు అక్కడ చెప్తున్నది ఏంటంటే కొందరు పక్కన చెప్తున్న విషయం, అమ్మాయిని ఆ అబ్బాయి అత్యాచారం చేస్తున్న సందర్భంగానూ ఫిట్స్ వచ్చాయి సరిపోయిందని ఒక వాదన ఉంది. చంపేశారని తల్లిదండ్రులు అంటున్నారు. మరి బాలు చెయ్యి ఎలా ఎగిరిపోయినాయి? మరి ఇవన్నీ ప్రశ్నలకు కూడా పోలీసులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పిన సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. చాలా బీద కుటుంబం. మరి ఆ కుటుంబంలో తండ్రి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు లేదు, తల్లి కూతుళ్ళు కూరగాయలు అమ్మేటటువంటి అమ్ముకొని బతికి కొనసాగించినటువంటి వాళ్ళు, ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది, అంతకు అమ్మాయి కంటే పెద్ద అమ్మాయికి, ఇంకో అబ్బాయి చిన్న అబ్బాయి. మరి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలి. వాళ్ళ సొంత ఇల్లు కూడా లేదు, కిరాయి ఇంట్లో ఉన్నారు. ఇంకొక చిత్రం కిరాయి ఇంట్లో ఉన్నారు. ఆ అమ్మాయి ధన సంస్కారాలకు కూడా అక్కడ ఆ కిరాయి ఇంటి వాళ్ళు ఇక్కడ తీసుకురావద్దని చెప్పడం వల్ల వాళ్ళ బంధువుల వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఆ అమ్మాయి యొక్క కార్యక్రమాలని దాన సంస్కరణ అక్కడ నిర్వహించడం జరిగింది. దానికి తండ్రి మంచం మీద ఉండి పోలేనటువంటి పరిస్థితిలో ఉండడం వల్ల, పోలేనటువంటి తండ్రి దానికి వెళ్ళలేకపోయినాడు అనేటటువంటి దీనంగా వాళ్ళు రోధించినటువంటి వాళ్ళు చెప్పుకొని బాధపడుతున్నటువంటి తీరును చూస్తే నిజంగా చాలా అసలు హృదయాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంది. వాళ్ళ ఉన్నటువంటి ఆ ఇల్లు కానీ వాళ్ళ పరిస్థితి కానీ నిజంగా చాలా బాధ అనిపించింది. మరి ప్రభుత్వం ఎంబడి ఆ కుటుంబానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఇల్లు కానీ భూమి కానీ ఏమీ లేనటువంటి కుటుంబం. మరి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఉండడానికి ఇల్లు, వారికి కొంత భూమి, ఆ ఇంట్లో ఆ కొడుకు ఉన్నాడు, కొడుకుకు తగినటువంటి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఆ కుటుంబానికి ఇచ్చే తండ్రి పనిచేసే పరిస్థితిలో లేడు. ఆ కుటుంబానికి పూర్తిగా ఆదుకోవాలని చెప్పి సందర్భం డిమాండ్ చేస్తూ మరి ఆ కేసును కూడా త్వరితగతిన విచారించి నిందితునికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తక్కువ సమయంలోనే ఆ కోర్టు విచారణ పూర్తి చేసి కోర్టు విధించినటువంటి శిక్షను తక్షణమే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా సమత ఖానాపూర్ నియోజకవర్గంలోని గోసంపల్లి గ్రామానికి చెందినటువంటి సమత, మన భర్త గోపి, వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు ఎస్సీస్లో సబ్క్యాస్ట్ అయినటువంటి బుడగ జంగాల కులానికి చెందినటువంటి సంచార జాతికి చెందినటువంటి వారు. వారు రోజు ఇద్దరు భార్యాభర్తలు ఆ లింగాపురం మండలంలోని అసిఫాబాద్ జిల్లా నియోజకవర్గంలోని లింగాపురం మండలంలో అక్కడే
ఒక రూమ్ తీసుకొని నివాసం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ పిల్లల్ని ఖానాపూర్లో మరి గోసంపల్లిలో వాళ్ళ తల్లి దగ్గర పిల్లల్ని పెట్టి చదువు చెప్పించుకోవడానికి తల్లి దగ్గర అంటే వాళ్ళ నాయనమ్మ దగ్గర పిల్లల్ని పెట్టి వీళ్ళిద్దరు కూడా ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి తిరుగుతూ సంచారం చేస్తూ వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో రోజు మాదిరిగానే మరి సమత భర్త ఆమెని రోజు ఒక చోట వ్యాపారానికి పోతూ పోతూ ఆమెని ఆ లింగాపురం దగ్గర ఉన్నటువంటిగా గ్రామం దగ్గర దించేసి ఈయన ఇంకొక దగ్గరికి పోయి వ్యాపారాన్ని ఇచ్చే ఇద్దరు జరిగి ఇద్దరు కూడా విడిపోయి మరి ఈ మందకి ఈమె బెల్లూరులు పోయి అమ్ముకుంటుండేటటువంటి జీవనాధారాన్ని చేసుకొని జీవిస్తున్నటువంటి బెల్లూరులు అమ్ముకుని బతుకుతా ఉన్నది ఆమె. మరి ఆమెను కొద్దిసేపు తర్వాత మధ్యాహ్నం తర్వాత ఎప్పుడు తీసుకుపోయానే ఫోన్ చేసి తీసుకెళ్దామని లోపల ఫోను స్విచ్ ఆఫ్ కావడము, ఫోన్ అందుబాటులో లేకపోవడము, మరి ఆ చుట్టుపక్కల ఎక్కడ తిరిగినా ఆ చుట్టుపక్కల అంటే పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో కూడా తిరిగినప్పటికీ కూడా ఆమె ఎక్కడ కూడా ఆమె ఆచూకి తెలియకపోవడము. ఆ తర్వాత వారి బంధువులకు ఫోన్ చేసి అందరిని పిలుచుకొని వెతుకుతా ఉంటే మరి ఒక చోట ఆమె శవం చాలా అంటే చూడలేనటువంటి పరిస్థితుల్లో ఆ శవం ఆమె బాడీ కనిపించిందని, నరికేసి ఉన్నారని, ముక్కలుగా నరికేసి గొంతులో గొంతు మీద నరికేసి కోసి కట్ చేసి చాలా ఘోరంగా అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పి వారు స్వయంగా చెప్పడం జరిగింది. చాలా ఘోరంగా చేశారు అనేటటువంటి విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది. మరి ఈ యొక్క సమత అత్యాచారం హత్య విషయంలో మరి నిందితులకి కఠినమైన శిక్ష ఉండాలి. ఇక్కడ దిశ కేసులో ఏ విధంగా అయితే ఎంబడే న్యాయం జరిగిందో శిక్ష పడిందో నిందితులకు, మరి ఈ నిందితులకు కూడా సమత యొక్క కేసులో నిందితులకు కూడా అలానే శిక్షించాలని చెప్పి వాళ్ళు నిన్న వాళ్ళ బాధను ఆవేదనను వ్యక్తం చేసి మాకు న్యాయం చేయడని చెప్పి వారు కోరడం జరుగుతుంది. తొందరగా న్యాయం జరిపించండి, దిశ కేసులో తొందరగా ఏ విధంగా ప్రభుత్వం స్పందించిందో చర్యలు తీసుకుందో మరి ఈ కేసులో కూడా అదే విధంగా స్పందించి చర్యలు చేపట్టాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు కూడా అతి బీరైన కుటుంబం, వారికి సొంత ఇల్లు లేదు, భూమి లేదు. మరి ప్రభుత్వం ఆ కుటుంబానికి పూర్తిగా దళితులైన దళితులు, బీదరికంలో ఉన్నటువంటి దళితులు ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఇల్లు కానీ భూమి కానీ భర్తకు ప్రభుత్వ ఉద్యోగం కానీ అవన్నీ వెంబడే ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు నిందితులకు శిక్షించడానికి వెంబడే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి అతి తొందరగా శిక్ష పడే విధంగా ఆ కోర్టు ద్వారా తీర్పు వెలువడే విధంగా ఆ తీర్పు అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిన్న నేను వరంగల్ పోయినా అటు నిర్మల్ జిల్లా ఆసిఫాబాద్ ప్రాంతం అంతా కూడా ప్రయాణించినప్పుడు అనేక మంది అక్కడ ఈ సంఘటన సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు వచ్చినటువంటి ప్రజలంతా కూడా ముందు ఈ తాగును బంద్ చేపియండి, దీని వల్లనే పెద్ద ఎత్తున ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, మానవ మృగాలుగా అయిపోతున్నారు తాగి అడ్డగోలు తాగి. ఎక్కడ పడితే అక్కడ మించల విడిగా, ఎందుకంటే ఈరోజు ఆ సమత కేసులో చూస్తే అక్కడ ఉన్నటువంటి ముగ్గురు నిందితులు కూడా ఇటువంటి అనేక సంఘటనలకు గతంలో కూడా పాల్పడినట్టు, ఆ రోజు అక్కడ కూడా ఎప్పుడు తాగుతూ వాళ్ళు అక్కడే ఉండేటట్టు అందరినో ఈ విధంగా ఇబ్బందులకు గురి చేసినట్టు, ఇంకో కేసులో కూడా ఎవరినో అక్కడే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు చెప్తున్నటువంటి కథనాలు చెప్తే అక్కడ ఇంకొక మహిళకు ఇలాంటి అత్యాచారం చేసిన తర్వాత అమ్మాయి ఒక
అక్కడ ఉన్నటువంటి సూసైడ్ చేసుకున్నారు అనేటటువంటి కూడా అనేక కథనాలు అక్కడ చెప్తున్నారు వాస్తవాలు. అంటే వాళ్ళు చేసినటువంటి నేరాలు అనేటువంటి పోలీసులు విచారణ ద్వారా అన్ని బయటపెట్టి ఆ నిందితులకు కఠినమైన శిక్ష వేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. తొందరగా ఈ శిక్ష పడేటప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి నాడు తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఈరోజు మద్యం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ సంఘటనలు ఎక్కువైతున్నాయని, దీన్ని ఖచ్చితంగా నిషేధించాలని, ఇటువంటి అత్యాచారాలను హత్యలను అరికట్టాలంటే మద్యాన్ని బంద్ చేయాలని చెప్పిన వాళ్ళు డిమాండ్ చేస్తారని నేను పోయినటువంటి అనేక ప్రాంతాల్లో అనేక స్థలాల్లో ఎక్కడ పోయినప్పుడు కూడా. ఈరోజు మేము 12-13వ తేదీన చేపట్టబోతున్నటువంటి దీక్షకు కూడా స్ఫూర్తి ఈ సంఘటన అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దిశ సంఘటన కానీ, సమత సంఘటన కానీ, ఇటువంటి అనేక సంఘటనలు చిన్నపిల్లలను రేపు చేసినటువంటి సంఘటనలే కానీ, తండ్రులే పిల్లల మీద అత్యాచారాలు చేస్తున్న సంఘటనలే కానీ, తాగిన మత్తులో పశువులుగా మారి వాళ్ళు చేస్తున్నటువంటి అత్యాచారాలు, హత్యలు, భాష మీద చర్యలు, వీటన్నింటికీ మూల కారణం మద్యమైనటువంటి విషయం. 90% కేసుల్లో మనం చూస్తా ఉన్నాము ఇటువంటి క్రైమ్ జరిగిన చోట కూడా మద్యమే ప్రధాన కారణంగా ఉంటున్నటువంటి విషయాన్ని. మరి ఈరోజు ఈ సంఘటన ద్వారా రోజు రోజుకు మనం ఈ తగ్గాల్సినటువంటి ఇటువంటి సంఘటనలు, ఇటువంటి దుర్ఘటనలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటికి అరికట్టడానికి మనం చర్యలు చేపట్టకపోతే, సమాజంలో మార్పుని కనుక మనం తీసుకురాకపోతే ఇంకా ఎంతో మంది ఆడపిల్లలు కానీ, మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఇటువంటి సంఘటనల బారిన పడకుండా కాపాడుకోవడానికి అడుగు ముందుకేద్దాం. మద్య నిషేధానికి, ఉద్యమానికి మనం అందరం సిద్ధమవుదాం, అందరినీ చైతన్యపరుద్దాం, సమాజంలో అందరి బాధ్యతగా మనం భావిద్దాం. మద్య నిషేధం వైపు అడుగులేయడానికి అందరినీ కూడా భాగస్వాములను చేద్దాం, అందరిలో చైతన్యం తీసుకొద్దాం, అవగాహన కల్పిద్దామని ఒక ఆలోచనతో ఈ ఘటనల ద్వారా ఈరోజు మద్య నిషేధం పైన దీక్ష చేపట్టాలని, మద్యాన్ని దశల వారీగా నిషేధించడానికి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఉద్దేశంతో 12-13 తేదీల్లో ఇంద్రాపార్క్ దగ్గర 2 రోజుల దీక్షను చేపట్టబోతున్నటువంటి నేపథ్యంలో మరి మీడియా మిత్రులు, ఈ సమాజం మేలు కోరేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ దీక్షలో, ఈ దీక్షకు మద్దతు పలికి ఈ దీక్షను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం వెంబడే 2 కుటుంబాల కూడా, సమత కుటుంబాన్ని, అదేవిధంగా మానస కుటుంబాన్ని వెంబడే ఆదుకోవాలని చెప్పి డిమాండ్ ఇస్తాం. నిందితులకు కఠినమైన చర్య, కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా ఎంబడే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఒక టైం ఒక నెల రోజుల, 20 రోజుల అంతలోపుగా పోలీసులు కూడా
ఈ యొక్క కేసులో నిందితులను వెంబడే శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి మరోసారి డిమాండ్ చేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా మరి 12/13 జరిగిపోయేటటువంటి మా దీక్ష కార్యక్రమానికి మీ అందరి సహకారం అందించాలని, మరి మన తెలంగాణను, మన తెలంగాణ సమాజాన్ని, మన తెలంగాణ ఆడబిడ్డల్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ మన ఆడబిడ్డల్ని కాపాడుకోవడానికి, మన సంస్కృతిని కాపాడుకోవడానికి, మన సమాజాన్ని నష్టం కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళడానికి ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండడానికి మరి మీ అందరి సహకారం కూడా అందించాలని చెప్పి నేను కోరుతున్నాను. మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఇంకా ఎవరు ఇన్వైట్ చేయాలని చూస్తున్నాను. ఆ 2 డేస్ ఎవరెవరు వస్తారు, ఎవరెవరు అంటే పార్లమెంట్ కూడా జరుగుతుంది కాబట్టి, సో దాన్ని బట్టి చూస్తున్నాం ఎవరెవరు అవకాశాలు రావడానికి సెషన్స్ నడుస్తున్నాయి. సో దాన్ని బట్టి నేను చెప్తాను ఎవరు వచ్చేదని. Subscribe us and press the bell icon for more interesting updates.